ఫ్రెండ్స్ ఇది మోటో H40 ఈ ఫోన్ ఒక 2 వీక్స్ అయితే యూజ్ చేస్తాను ఇప్పుడు కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ ఈ 2 వారాల్లో దీనిలో నాకు నచ్చినవి వీటి గురించి మాట్లాడతాను. ఈ ఫోన్ అన్బాక్సింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే అన్బాక్సింగ్ చెక్ చేయండి. మొత్తం డీటెయిల్గా అక్కడ ఫీచర్కి సంబంధించి ఏమి ఉన్నాయి ఏమి లేవు అన్నీ అక్కడ మీకు తెలుస్తాయి. మళ్ళీ ఒకటన్నింటి గురించి నేను చెప్పదలుచుకోలేదు, జస్ట్ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. పాజిటివ్స్ ఏంది నెగిటివ్స్ ఏంది ఇవే చూద్దాం. వేరే సోదంతా వద్దు మనకి. ఫస్ట్ దీని స్పెసిఫికేషన్స్ అది చూడండి. ఏ ఫోన్ అయినా కానీ ముందు స్పెసిఫికేషన్తోనే స్టార్ట్ చేయాలి. మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దీనిలో 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డి పీవైఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఒకటే వేరియంట్లో వస్తుంది మీకు. దీనిలో 2 కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. 13 MP వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 32 MP కెమెరా ఉంటుంది. 68 W టర్బో పవర్ ఛార్జర్ అంటే టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. 15 W వైర్లెస్ ఛార్జ్ చేయొచ్చు, 5 W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు. ఇది దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇంకా ఫస్ట్ ఈ ఫోన్లో అసలు ఏదన్నా మనం తీసుకోకూడదు, ఫోన్ మనకి ఏదన్నా పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే మాత్రం దీనిలో హీటింగ్ మామూలుగా లేదు. ఇది మీకు నార్మల్గా అన్బాక్సింగ్ కూడా చెప్పాను, ఫోన్ చాలా కాలుతుందని చెప్పేసి. సో కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత గంట సేపు గేమ్ ఆడిన తర్వాత చూస్తే దీనిలో 48.4 డిగ్రీ సెంటీగ్రేడ్ మ్యాక్సిమం టెంపరేచర్ రిజిస్టర్ చేసింది. అండ్ మీరు నార్మల్ కెమెరా ఎక్కువసేపు యూజ్ చేసినా కానీ బ్యాక్ సైడ్ కాలిపోతూ ఉంటుంది. ఇది కాలడమే కాదు, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. UI మీకు ల్యాగ్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు గేమ్ ఆడుతున్నారు అనుకోండి, BGMI లాంటి గేమ్ ఆడుతున్నప్పుడు చాలా ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తూ ఉంటారు వన్స్ ఇది హీట్ అయిన తర్వాత ఫోన్. సో ఇవన్నీ మీకు యూజర్ ఎక్స్పీరియన్స్లో చాలా వరకు ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తాయి. ఇది దీనిలో మెయిన్ ప్రాబ్లం. ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, ఇది 8020 ప్రాసెసర్ మంచి ప్రాసెసర్. వీళ్ళు ఆప్టిమైజేషన్ కరెక్ట్గా అయితే లేదు. ఇది BGMI మీకు HDR ఎక్స్ట్రీమ్ ఆ రేంజ్ అయితే హ్యాండిల్ చేయలేదు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వర్క్ ఇది హ్యాండిల్ చేయగలదు. సో ఓవరాల్ అయితే ఆప్టిమైజేషన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఫోన్ మీకు హీటింగ్ అయితే అవుతూ ఉంటుంది. సో ఆప్టిమైజేషన్ వీళ్ళు కరెక్ట్గా చేస్తే ఇంకా బాగుండేది, అది మెయిన్ ప్రాబ్లం. సో దీని ప్లేస్లో లేకపోతే వీళ్ళు ఏమైనా స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ కానీ 870 ప్రాసెసర్ అట్లాంటి తీసుకొచ్చినా కానీ చాలా బాగుండేది. కాకపోతే ఇది కొత్త ప్రాసెసర్, 8020 ఫస్ట్ ఫోన్ ఈ ఫోన్తో వస్తుంది ఇట్లాంటి డైలాగ్స్ కావాలి కదా చెప్పుకోవడానికి. సో ఆ బేస్లో వీళ్ళు ప్రాసెసర్కి వెళ్ళినట్టున్నారు. ఇంకోటి దీన్ని మైక్రోఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. మైక్రోఎస్డి కార్డ్ మీరు పెట్టుకోవాలనుకుంటే మాత్రం లేదు, హైబ్రిడ్ స్లాట్ అట్లా ఇస్తే బాగుండేది. కాకపోతే పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే 8 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. స్టోరేజ్ వీళ్ళు ఇవ్వడం ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి అంత పెద్ద నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ మిగతా అన్నింటిలో దీంట్లో ప్లస్ పాయింట్స్ చాలా ఉంటాయి. మీకు పాజిటివ్స్ అయితే మాత్రం సూపర్ ఫోన్ ఇది. ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ నేను చేతిలో పట్టుకొని మీకు ఫ్లాగ్షిప్ ఫోన్ పట్టుకుని ఫీలింగే ఉంటుంది. ఎందుకంటే మీకు లెదర్ ఫినిష్తో వస్తుంది బ్యాక్ సైడ్, చుట్టూ ఫ్రేమ్ ఇది అల్యూమినియం ఫ్రేమ్ అండ్ ఫ్రంట్ గ్లాస్ ఇది NEG గ్లాస్, నిప్పాన్ ఎలక్ట్రిక్ గ్లాస్ అంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఆ రేంజ్ అయితే ఉంటుంది. ఇది డిఫరెంట్ కంపెనీ, కార్నింగ్ గ్లాస్ అయితే కాదు. ఇది 3D కర్వ్ డిస్ప్లే వస్తుంది. ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అదిరిపోయింది అండ్ మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా సూపర్ ఉంటుంది. అది మాత్రం మీకు దీనిలో ప్లస్ పాయింట్. అండ్ ఇంకా డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. మీకు పీవైఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది, 8 బిట్ ప్యానల్, 144 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 1200 nits బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. పీవైఎల్ఈడి ప్యానల్ మీకు డిస్ప్లే చూస్తున్నప్పుడు మూవీ చూస్తున్నప్పుడు కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా చాలా బాగుంటాయి, డాల్బీ అట్మాస్తో వస్తున్నాయి. స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. హెడ్ ఫోన్ జాక్ లేదు, 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, సౌండ్ క్వాలిటీ కూడా సూపర్. డిస్ప్లే అండ్ సౌండ్, బిల్డ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ దీనిలో కెమెరాస్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. ఎందుకంటే ఇది పనికిమాలిన కెమెరాస్ ఇవ్వాలి, వీళ్ళు రెండే కెమెరాస్ ఇచ్చారు. వైడ్ యాంగిల్ కెమెరా అండ్ మ్యాక్రో కెమెరా మనం యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్రో ఫొటోస్ అయితే మీకు చాలా 13 MP వైడ్ యాంగిల్ కెమెరా ఇది చూడవచ్చు. మ్యాక్రో షార్ట్స్ మీకు చాలా బాగా వస్తాయి, కొన్ని శాంపిల్స్ మీ స్క్రీన్ మీద చూడవచ్చు. ఈవెన్ మెయిన్ కెమెరా 50 MP కెమెరా మీకు సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, మీకు చాలా బాగా వస్తుంది ఫొటోస్, కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ. అండ్ OIS కూడా ఉంటుంది మెయిన్ కెమెరా, మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఇచ్చారు. మీకు 4K వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీకు EIS కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. నార్మల్ కెమెరాస్ నేను చూసినప్పుడు F54 రీసెంట్గా వచ్చింది, OIS మీకు 1080p ఉంటుంది కానీ 4K ఉండదు. అంటే EIS ఇంప్లిమెంట్ చేస్తే కొద్దిగా షేక్ తగ్గుతుంది. OIS ఉన్నా కానీ మీకు ఆ షేకీనెస్ కొద్దిగా ఉంటుంది. EIS కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. దానిలో EIS మనకి 4K లేదు, దీనిలో 4K ఉంది. సో మీరు నడుస్తున్నప్పుడు మీరు బైక్ మీద వెళ్తున్నా కానీ ఫుటేజ్ చాలా బాగుంది. మరీ మీరు పరిగెత్తారనుకోండి ఫోన్ చేతిలో పట్టుకొని ఇక్కడ మీరు చూడొచ్చు, అప్పుడు మీకు షేక్ వస్తుంది. కానీ నార్మల్ మీరు జనరల్ సిచ్యువేషన్లో అయితే మాత్రం
మీకు ఓఎస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, 4Kలో ఉంది. ఫ్రంట్ కూడా మీకు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. చాలా బ్రాండ్స్ మనకి ఫ్రంట్ 4K ఇవ్వవు. అప్పుడు రియల్మీ చూసుకోవచ్చు, రియల్మీ 11 ప్రో ప్లస్, ఈ అదే ప్రైస్ రేంజ్లో 30,000 రూపాయల లోపు. 4K వీడియో రికార్డ్ చేసినప్పుడు మీకు ఈఏఎస్ మీరు ఆన్ చేసి స్టెబిలేషన్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకుంటే కొద్దిగా క్రాప్ అవుతుంది ఈఏఎస్. కాబట్టి ఒకవేళ మీరు దాన్ని స్టెబిలేషన్ ఆఫ్ చేస్తున్నారు అనుకోండి, ఒకవేళ గింబల్ ఎట్లాంటి మీరు యూస్ చేసే పని అయితే స్టెబిలేషన్ మీరు ఆఫ్ చేసుకుంటే కొద్దిగా వైడ్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 2 శాంపుల్స్ నేను చూపిస్తాను. ఆడియో కూడా వినండి, ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది, దాని క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా ఈఏఎస్ ఆఫ్ ఆన్ ఒక వీడియో అయితే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇది మోటో H40 ఫ్రంట్ కెమెరా 4K శాంపిల్. ఇప్పుడు ఈఏఎస్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు మీకు కొద్దిగా వైడ్ ఉంటుంది, కాకపోతే అంత స్టెబిలైజేషన్ అయితే ఉండదు ఇంతకుముందు చూసిన వీడియోతో కంపేర్ చేస్తే. ఫ్రెండ్స్ ఇది మోటో H40 ఫ్రంట్ కెమెరా 4K శాంపిల్. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు స్టెబిలైజేషన్ ఆన్ చేస్తున్న వీడియో. ఇది ఆన్ చేస్తే మీకు కొద్దిగా క్రాప్ అవుతుంది, కాకపోతే వీడియో స్టేబుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు నడుస్తున్నాను నేను. సో ఇట్లా మీరు బ్లాక్ చేయాలనుకుంటే మాత్రం బ్లాక్ చేయొచ్చు, 4K రికార్డ్ చేయొచ్చు వీడియో అయితే, అదొక ప్లస్ పాయింట్. ఆడియో చూడొచ్చు ఎలా పిక్ చేస్తుందో, ఆడియో కూడా మైక్ ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఫొటోస్ కూడా మీకు బాగానే వస్తుంది, 32 మెగాపిక్సెల్ కెమెరా ఇది. HDR పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, అండ్ మీకు డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. మరీ లో లైట్కి వెళ్తే కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది, కానీ మిగతా సిచ్యువేషన్లో అయితే ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా గుడ్. అండ్ వైడ్ యాంగిల్ మెయిన్, వైడ్ యాంగిల్ గురించి మర్చిపోయాం. వైడ్ యాంగిల్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా ఇది. సో నార్మల్ 8 మెగాపిక్సెల్ ఆ ప్రైస్లో వచ్చే కెమెరాస్తో కంపేర్ చేస్తే మీకు క్వాలిటీ చాలా బాగుంటాయి. ఫొటోస్ మీరు తీస్తే డీటెయిల్స్ బాగుంటాయి కొద్దిగా. మరీ లో లైట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నాయిస్ అయితే కనిపిస్తుంది, 13 మెగాపిక్సెల్ కెమెరా అయినా కానీ. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్తో వైడ్ యాంగిల్ ఇప్పుడు మనం కంపేర్ చేయలేం, కాకపోతే ఆ ప్రైస్లో వచ్చి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాస్తో కంపేర్ చేస్తే మాత్రం ఈ కెమెరా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఈ కెమెరాలో ఫీచర్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో చెప్పాను మీకు, మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. ఒకసారి అన్బాక్సింగ్ వీడియో చూడండి, ఆ ఫీచర్స్ అన్నీ మీకు తెలుస్తాయి. ఎందుకంటే ఇది కూడా లెంత్ అయిపోయింది, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. కెమెరాలో ఫీచర్స్ అని మీరు అక్కడ చూడొచ్చు అన్బాక్సింగ్ వీడియో. నెక్స్ట్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాటరీ కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత రిజల్ట్స్ గురించి మాట్లాడదాం. బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు 4400 mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ మనకు ఫుల్ డే వస్తుందా రాదా, ఇది మెయిన్ చాలా మందికి ఉన్న డౌట్. ఈ బ్యాటరీ మీరు 2 అవర్స్ యూట్యూబ్ వీడియో చూసారనుకోండి 25% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. ఒక గంట సేపు పబ్జీ ఆడారు అనుకోండి, బీజిఎం అనుకోండి, 21% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. అంటే మీరు కంటిన్యూస్గా పబ్జీ ఆడాలనుకుంటే మాత్రం 4.5 గంట అయితే ఈజీగా అయితే మీరు ఆడుకోవచ్చు. ఒక 1 అవర్ 4K వీడియో రికార్డ్ చేస్తే 29% బ్యాటరీ డ్రాప్ అయింది. సో దీని ప్రకారం మీరు ఏది ఎక్కువ చేస్తారు, కెమెరా ఎక్కువ యూజ్ చేస్తే పని అయితే మీరు చూడొచ్చు, ఎక్కువ మూవీస్ చూస్తారా, గేమ్స్ ఆడతారా, దాని ప్రకారం మీకు ఎంత బ్యాటరీ లైఫ్ వస్తుందో మీరు కంటిన్యూస్గా యూజ్ చేస్తే మీరు అంచనా వేసుకోవచ్చు ఈ రిజల్ట్స్ ప్రకారం. అండ్ ఓవరాల్ అయితే మాత్రం 6.5 అవర్స్ నుంచి 7 అవర్స్ అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. ఒకవేళ మీరు వైఫై కాకుండా సిమ్ కార్డ్ వేసి యూజ్ చేస్తే 4 నుంచి 5 అవర్స్ అయితే వస్తుంది. మ్యాక్సిమం యూజర్స్కి ఈవినింగ్ వర్క్ అయితే ఇది ఈజీగా వస్తుంది. మీరు జనరల్ యూజర్ అయితే మాత్రం ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. మరీ హెవీ యూజర్ ఎక్కువ గేమ్స్ ఆడవాళ్ళు అయితే మాత్రం ఈవినింగ్ దీనికి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడు, కాల్ క్వాలిటీ చాలా బాగుంది. ఇందులో 3 మైక్రోఫోన్స్ ఉంటాయి, కాల్ క్వాలిటీ సూపర్ బ్యాండ్. దీనిలో మీకు 5G బ్యాండ్ విషయానికి వస్తే 14 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి, 5G కూడా మీకు ప్రాబ్లం అయితే లేదు. ఫైనల్గా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు జనరల్ యూజ్కి బాగానే ఉంటుంది. చెప్పా కదా అక్కడ ఇష్యూ వస్తుంది అంటే మీరు ఎక్కువ యూజ్ చేసినప్పుడు కెమెరా కానీ గేమింగ్ కానీ ఎక్కువ అన్నప్పుడు ఫోన్ బాగా వామ్ అయిపోయింది, హీట్ అయిపోతుంది, అప్పుడు మీకు ల్యాగ్స్ అయితే భయంకరంగా అయితే ఉన్నాయి. సో ఎక్కువసేపు యూజ్ చేసినప్పుడు అయితే ల్యాగ్స్ అయితే మీరు ఖచ్చితంగా ఇవాళ నోటీస్ చేస్తారు. ప్రాసెసర్ మంచిది 8020, కొద్దిగా థర్మల్స్ ఇష్యూ ఉన్నాయి వీళ్ళు, హీట్ డిసిపేషన్ కానీ ఇట్లాంటి కొద్దిగా పర్ఫెక్ట్ చేసినట్టయితే కొద్దిగా బెటర్ ఉండేది. సో కొద్దిగా అక్కడ ప్రాబ్లం అయితే అయింది దీనికి. సో 8020 ప్రాసెసర్ మీకు దగ్గర దగ్గర 870R కంపేర్ చేయొచ్చు, మనం స్నాప్డ్రాగన్ 870R కంపేర్ చేయొచ్చు, కాకపోతే ఆప్టిమైజేషన్ అయితే కరెక్ట్గా అయితే లేదు. అండ్ దీనిలో ఇంకో మేజర్ ప్లస్ పాయింట్, వీళ్ళు ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉండే ఫీచర్స్ తీసుకొని వచ్చారు దీనికి. అది ఎక్కువ దీనికి క్రేజ్ తీసుకురావడానికి మెయిన్ రీజన్, ఎక్కువ మంది మీద ఇంట్రెస్ట్ చూపించడానికి మెయిన్ రీజన్ ఫ్లాగ్షిప్ ఫోన్లో ఉండే ఫీచర్స్ అని దీనిలోకి వచ్చినాయి. లైక్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. సో డీప్ వాటర్లో ఫోన్ పెట్టినా పడినా కానీ మనకి ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, ఈసిమ్ సపోర్ట్ ఉంటుంది. సో ఇవి మీరు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూస్తూ ఉంటారు, దీనిలో ఉంది మీకు ఈసిమ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో అయితే మీకు ఉంటుంది. అది మీరు సెకండ్ స్లాట్ డిసైడ్ అవ్వాలి, సెకండ్ సిమ్ మీరు ఈ సిమ్ యూస్ చేసుకోవాలి లేకపోతే ఫిజికల్ సిమ్ యూస్ చేసుకోవాలి. సో ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చెప్పాను మీకు. సో ఇవన్నీ దీనిలో ప్లస్ పాయింట్స్, ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ఫీచర్స్ తీసుకురావడం. మైనస్ ఫస్టే చెప్పాను మైనస్ల గురించి. ఇది దీనిలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేస్తున్నాను మీకు. అండ్ కొన్ని క్వశ్చన్స్ మీరు అడిగినవి కూడా చూద్దాం. మ్యాక్సిమం హీట్ రిలేటెడ్ ఎక్కువ అడిగారు, హీటింగ్ ఇష్యూస్ గురించి చెప్పాక ఆల్రెడీ హీటింగ్ ప్రాబ్లం అయితే ఉంది. నెక్స్ట్ F54 11 Pro Plus H40 ఈ ఫోన్స్లో ఏది బెటర్ అన్నట్లు. మూడిట్లో కంపేర్ చేసుకుంటే వాల్యూ ఫర్ మనీ విషయానికి వస్తే మాత్రం H40 మీకు మీరు పెట్టే డబ్బులకైతే వాల్యూ ఫర్ మనీ కిందకైతే ఇదే వస్తుంది.
మూడు ఫోన్స్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇంకా సిమిలర్ ప్రైస్లో ఫోకో F5 కూడా వస్తుంది, 7+Gen 2 ప్రాసెసర్ తోటి, H40 మీడియాటెక్ డైమండ్స్ 8020తో వస్తుంది. ఏది తీసుకోవాలంటే రెండిట్లో కంపేర్ చేస్తే పోకో F5 ప్రాసెసర్ మీకు చాలా బాగుంటుంది. దాని రేంజ్ 8+Gen 1 రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మీకు పోకో F5లో. సో గేమింగ్ కానీ ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తే పని అయితే పోకో F5 బెటర్ ఆప్షన్ దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఫైనల్గా సర్వీస్ గురించి అడుగుతున్నారు, సర్వీస్ మీకు మోటోరోలా సర్వీస్ సెంటర్స్, ఇది కొత్త బ్రాండ్ ఏం కాదు పాత బ్రాండ్, మీకు సర్వీస్ సెంటర్స్ ఇండియా వైడ్ అయితే ఉంటాయి, ఎక్కడైనా మీరు సర్వీస్ అయితే చేయించుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఫైనల్గా ఫోన్ తీసుకోవచ్చా లేదా అంటే ఫోన్ మీకు చాలా ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది, ఆ ప్రైస్కి అయితే వాల్యూ ఫర్ మనీ, ఒకవేళ మీరు పెట్టే డబ్బులకు వాల్యూ ఫర్ మనీ. మెయిన్ ఎక్కువ గేమ్స్ మీరు ఆడితే మాత్రం ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు, ఎక్కువ గేమ్స్ ఆడవాళ్ళైతే మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి. మీరు నార్మల్ జనరల్ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ లైట్ వెయిట్ ఉంటుంది, చాలా స్లిమ్ ఉంటుంది ఫోన్, అసలు ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ అండ్ డిస్ప్లే ఎవ్రీథింగ్ కెమెరాస్ అన్నీ ఆన్ పాయింట్ ఉన్నాయి. ఒకటే థర్మల్స్ కొద్దిగా ప్రాబ్లం, కొద్దిగా హీటింగ్ ప్రాబ్లం ఉంది, మిగతా అన్ని విషయాలు సూపర్ ఉంది ఫోన్ అయితే. దీని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తం చెప్పాను ఏమున్నాయి, ఏం లేవు, ఏం బాగున్నాయి, ఏం బాగాలేవు. అండ్ అన్బాక్సింగ్ వీడియో కూడా చూడండి, ఇంకా ఫీచర్స్ మొత్తం నేను చెప్పలేదు ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోయిద్దని. అన్బాక్సింగ్ వీడియోలో చాలా ఫీచర్స్ చెప్పాను, అవన్నీ చూడండి ఒకసారి, చాలా మంచి మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి. అన్బాక్సింగ్ వీడియో కూడా చెక్ చేయండి ఈ వీడియోతో పాటు, దాని ప్రకారం మీ ఫోన్ తీసుకోవాలేదు మీరు నిర్ణయం తీసుకోండి. ఇది ఓవరాల్ వీడియో అయితే, వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.